వెల్కమ్ బ్యాక్ టు తుపాకీ ఫిల్మీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా గుంటూరు కారం మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. భారీ బడ్జెట్ తో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో శ్రీలీల మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని మూవీ షూటింగ్ చేస్తున్నారు. నిజానికి గుంటూరు కారం సినిమాలో మొదటిగా పూజా హెగ్డే ని హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేశారు. అయితే కథలో మార్పులు చేయడంతో పాటు పూజా హెగ్డే ని మెయిన్ లీడ్ నుంచి తొలగించారు. ఆమె స్థానంలో శ్రీలీలని లీడ్ రోల్ లో తీసుకున్నారు. అయితే ఈ చిత్రం కోసం ముందుగానే పూజా హెగ్డే కి అడ్వాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒక మూవీ కోసం అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత తిరిగి తీసుకోకపోవడం అనేది అంత సులువు కాదు. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తప్పించిన ఆమెకి ఇచ్చిన అడ్వాన్స్ కి సరిపోయే విధంగా ఓ ప్రత్యేక గీతం కోసం మళ్ళీ తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దాదాపు ఐటమ్ సాంగ్ కోసం ఆమె ఎంపిక ఖరారైనట్లే అని టాక్ వినిపిస్తుంది. పూజా హెగ్డే గతంలో రంగస్థలం సినిమాలో ఐటమ్ సాంగ్ లో మెరిసింది. ఈ నేపథ్యంలో గుంటూరు కారం సినిమాలో కూడా ప్రత్యేక గీతంలో నటించడానికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇది ఆమె కెరియర్ లో చాలా స్పెషల్ అవుతుంది. హీరోయిన్ గా తప్పకుండా సినిమాలోనే ఐటమ్ సాంగ్ చేసిన హీరోయిన్ గా పూజా హెగ్డే పేరు నిలిచిపోతుంది. మరి ఇది ఎంత వరకు వాస్తవం అనేది తెలియాలంటే అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.